దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఈ అకాడమీ విజయాలేంటి చెస్ ఆట గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది మనం ఇప్పుడు ఎన్విఎస్ రామారాజు గారు రామరాజు అకాడమీ ఆఫ్ చెస్ ఎడ్యుకేషన్ ఫౌండర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రేస్ చెస్ అకాడమీలో ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయండి బోర్డింగ్ లాడ్జింగ్ అండ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ మీన్స్ బుక్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ప్లస్ నాతో పాటు అదర్ గ్రాండ్ మ్యాస్టర్ హర్ష భర్త కోటి అతనితో గేమ్స్ ఆడుతుంది కానీ అదర్ ప్లేయర్స్ ప్రాక్టీస్ మ్యాచెస్ అతను కొన్ని క్లాసెస్ ఉంటాయండి ప్రజెంట్ బిఫోర్ అయితే నేను ఒక్కనే ట్రైనింగ్ ఇచ్చేవాడు అండి ఇప్పుడు నాకు హెల్ప్ఫుల్గా హర్ష గ్రాండ్ మాస్టర్ హర్ష కూడా జాయిన్ అవటం ఇంకా రేస్ అకాడమీ స్ట్రెంత్ ఇంప్రూవ్ అయ్యిందండి దాని ద్వారా నేర్చుకునే చిల్డ్రన్స్కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది ఫ్రమ్ ఫైవ్ థౌజండ్ స్టార్ట్ అవుతుందండి బిగ్నర్స్ బ్రాంచ్ వచ్చి కొత్తపేట ఉంటుందండి హైదరాబాద్ కొత్తపేట అక్కడ బిగ్నర్స్కి వచ్చి ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఇక్కడ మ్యాస్టర్స్ సెక్షన్స్కి వచ్చేసరికి స్టార్టింగ్ వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుందండి ప్రజెంట్ సిచ్యుయేషన్ కోవిడ్ సిచ్యుయేషన్లో ఎక్కువ ఆన్లైన్ జరుగుతుందండి నియర్లీ టెన్ టు థర్టీ అలా ఉంటారండి ఎక్కువ నేను ఆన్లైన్ అంటే యుఎస్ఎస్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారండి వాళ్ళకి మనకి కన్వీనియంట్ టైం ఉంటుంది సో ఎర్లీ అవర్స్ మార్నింగ్లో నేను కంప్లీట్ చేసుకుంటాను ఆరు ఈవినింగ్ మీన్స్ నైట్ విడి టైం అంతా నేను మన ఇండియన్ ప్లేస్ డైరెక్ట్గా వచ్చే వాళ్ళకి ఆ టైంలో స్పెండ్ చేస్తాను మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఎయిట్ అండి ఆ టైంలో ఇండియన్ ప్లేయర్స్ లోకల్ ప్లేయర్స్కి నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను ఫస్ట్ ఫర్ ఫన్ ఆర్ ఇంటలెక్చువల్ టైప్ ఆఫ్ గేమ్గా స్టార్ట్ చేశాను సో ఇండియాలో చెప్పుకుంటా ఉంటాం ఇండియాలో చదరంగం స్టార్ట్ చేశారని అలాగే ఇరాన్కి వెళ్తాం పర్షియా అక్కడ నుంచి మళ్ళీ రష్యాకి వెళ్తాం అలా స్టెప్ బై స్టెప్ ఓవరాల్గా వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయిందండి సో మనకి వచ్చి విశ్వనాథాంత్గా వరల్డ్ ఛాంపియన్ అవ్వడం నెంబర్ ఆఫ్ టైమ్స్ సో ఇంకా నేము ఫేమ్ పాపులారిటీ మన ఇండియాలో అలా ఉంది గ్రాండ్ మాస్టర్స్ అరౌండ్ ఎయిట్ టెన్ మెంబర్స్ ఉండొచ్చండి తెలుగు రాష్ట్రాల్లో హరికృష్ణ గ్రేటెస్ట్ ప్లేయర్ ఇండియా నెంబర్ టూ అండ్ తెలుగు పర్సన్స్లో అతను నెంబర్ వన్ అండి హరికృష్ణ తర్వాత కోనేరు హంపి గర్ల్స్లో అలాగే లలిత్ బాబు అండి విజయవాడ ఇరగేశ్ అర్జున్ హర్ష భరత్ కోటి అండ్ విఏపి కార్తీక్ కార్తిక్ వీళ్ళందరూ గ్రాండ్ మాస్టర్స్ అండి హారిక ద్రోణవల్లి గ్రాండ్ మాస్టర్ ఇంకా నెంబర్ ఆఫ్ స్ట్రాంగ్ ఐఎమ్స్ కూడా ఉన్నారు మనకి రాజా రిత్విక్ అని రాహుల్ శ్రీవాత్సవ ఇంకా రీసెంట్గా అయిన వాళ్ళు కూడా ఉన్నారు సాయి అగ్ని జీవితేష్ వీళ్ళ ద్వారా ఇంకా మన తెలుగు స్టేట్స్కి ఫ్యూచర్లో ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయండి రియల్లీ హ్యాపీ అండి అది అలా చూసి వాళ్ళు చెప్తూ ఉంటారు కదా కలిసినప్పుడు పలానా స్టూడెంట్ ఇన్స్పైర్ అయ్యాను అక్కడ చూసాను సో మేము జాయిన్ అవడానికి వచ్చాం అలా చెప్తాడు హ్యాపీగా ఉంటుందండి చెస్ బోర్డు కాయిన్స్ ఆర్ బుక్స్ నేను ఎక్కువ ప్రిపేర్ చేస్తాను అండి గిఫ్ట్గా ఇవ్వడానికి ఇష్టంగా ఆడండి సక్సెస్ని ఎచ్చు చేయండి వింతచ్చిన స్టూడెంట్స్ అందరూ నాకు వాళ్ళే ఇన్స్పిరేషన్ అండి వాళ్ళ విని చేయకపోతే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చేవాడిని కాదు కదండి సో నాకు గురువులు వాళ్ళు నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను నా దగ్గర నుంచి వాళ్ళు కొంత నేర్చుకో వాళ్ళ బోత్ సైడ్స్ బెనిఫిట్స్ ఉన్నాయండి వాళ్ళకి నాకు రీసెంట్గా ఇండియా ఒలింపియాడ్ అండి ఒలింపియాడ్ ఛాంపియన్ అయ్యారండి ఇండియా మన టీం వచ్చి మిక్స్డ్ టైం కోవిడ్ సెక్షన్ కాబట్టి ఇలా మిక్స్డ్ టీం పెట్టారు మెన్ అండ్ ఉమెన్ కలిపి ఉమెన్ టీంలోనేమో కోనేరు హంపి హారిక ద్రోణి వాళ్ళు మెన్ టీంలో ఆనంద్ విద్యుత్ గుజరాతీ టాప్ ప్రైజ్ అందరూ పార్టిసిపేట్ చేశారండి సో ఛాంపియన్స్ వచ్చి జాయింట్ ఛాంపియన్స్ అయ్యారు రష్యా అండ్ ఇండియా అది గ్రేట్ అచీవ్మెంట్ అండి ఇండియా గోల్డ్ విన్ అవ్వటం ఫస్ట్ టైం అండి ఒలింపియాడ్ అది వరల్డ్ కప్ విన్ అయ్యారు ఇండియన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ విన్ అయ్యారు ఎక్సెప్ట్ ఉమెన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ విన్ కాలేదండి ఇప్పటివరకు ఫైనల్స్ వరకు వెళ్ళారు ఫైనల్స్ అండ్ సెమీఫైనల్స్ వరకు ఆ రేంజ్ వరకు వెళ్ళారు హోప్లీ ఇంక ఫ్యూచర్లో అది కూడా ఫినిష్ చేస్తారు విన్ విన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తారు మంచి పేరే తీసుకొచ్చారండి ఎగ్జాంపుల్ తెలుగు పాయింట్ ఆఫ్ తీసుకుంటే ఇప్పుడు హరికృష్ణ పొజిషన్ చూడండి ఆఫ్టర్ ఆనంద్ ఇప్పుడు హరికృష్ణ అనే ఇప్పుడు అవుతున్నాం ఆల్మోస్ట్ ఫ్యూచర్ ఇండియా నెంబర్ వన్ కూడా అవ్వచ్చేమో ఎక్స్పెక్టెడ్ అలాగే తర్వాత కోనర్ హంపి వరల్డ్ టాప్ ప్లేయర్ ఇండియా నెంబర్ వన్ హారిక వల్లి తను వరల్డ్ టాప్ టెన్ ప్లేయర్ అండ్ ఇండియా నెంబర్ టూ అట్లా వీళ్ళందరూ అదర్ స్టేట్ ప్లేయర్స్కి ఇన్స్పిరేషనే కదండి అట్లా ప్రజెంట్ యంగ్స్టర్స్ చాలా బాగా అండి యంగ్ ప్లేయర్స్ ఫ్యూచర్లో మన తెలుగు ప్లేయర్సు ఇరిగేష్ అర్జున్ కానీ హర్ష భర్తకుట్ కానీ లేదా రాజా రిత్విక్ అగ్ని జీవితేష్ ఇంకా నెంబర్ ఆఫ్ టాప్ ప్లేయర్స్ వీళ్ళందరూ ఇంకా ఇంకా హెచ్చు చేస్తారండి ఖచ్చితంగా వీళ్ళు ఏజ్ కూడా ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారండి బిలో ఎయిటీన్ ఏజ్ సో వీళ్ళకి ఫ్యూచర్ ఖచ్చితంగా ఉంది